హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి బ్రేకింగ్ మరో కొత్త ట్విస్ట్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వైరస్ ఎవ్వరిని విడిచిపెట్టడం లేదు దాదాపు ఎనభై తొమ్మిది లక్షల మందికి పాజిటివ్ గా తేలింది దేశంలో నాలుగు లక్షల పాజిటివ్ కేసులు వచ్చాయి అయితే దారుణాతి దారుణ పరిస్థితి వచ్చింది రాష్ట్రాలకే కాదు దేశాధినేతలకు కూడా వస్తోంది ఏ మంత్రైనా ప్రధానైనా పేదవాడైనా కనికరించడం లేదు ఈ వైరస్ వైరస్ వల్ల అనేక దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి ప్రాణ నష్టం కూడా చెల్లించుకున్నాయి దీనికోసం అనేక దేశాల శాస్త్రవేత్తలు పగలు రాత్రి వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు ఇండియాలో కూడా ఉన్నటువంటి దిగ్గజ ఫార్మాలు వైరస్ కి మందు కనిపెట్టడానికి ఇరవై నాలుగు గంటలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడా కూడా సక్సెస్ రేట్ వచ్చినట్లుగా కనిపించడం లేదు అయితే నిన్న మొన్నటి నుంచి కూడా సరైన ఫలితాలు రావటం లేదు ఇలాంటి సమయంలో గ్లెన్మార్క్ ఫార్మా సంస్థ ఒక గుడ్ న్యూస్ వినిపించింది ఈ వైరస్కు మందు కనిపెట్టి సగర్వంగా ప్రకటించుకుంది అయితే ఏదైతే సంస్థ ట్రయల్స్ చేసే సమయంలో తన సీక్రెట్స్ ఎవరికీ చెప్పదు అయితే గ్లెన్మార్క్ కూడా అదే విధంగా వ్యాక్సిన్ తయారీకి తమ అడుగులు వేసింది మూడు దిశల్లో అతిపెద్ద సత్ఫలితాలు సాధించినట్లుగా తెలిపింది వెంటనే ఐసీఎంఆర్ కూడా దీనికి అనుమతించింది కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే మందు ప్రారంభ మధ్య దశలో ఉన్న వారిపై మాత్రమే పనిచేస్తుంది పై ఉండి వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న వాళ్లకు కాస్త కూడా ఇది పనిచేయదని తెలియజేస్తున్నారు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటే క్రిటికల్ పొజిషన్లో ఉన్నట్లే అలాంటి రోగులపై ఈ మందు ఎటువంటి ప్రభావం చూపదని సంస్థ తెలియజేస్తుంది దీంతో వైరస్ కు టాబ్లెట్ వచ్చిందని సంబరపడిపోతున్న వారు ఈ విషయం తెలుసుకుని కొంత నిరుత్సాహపడ్డారు వైరస్ ప్రాథమికంగా గుర్తించిన వారికే ఈ టాబ్లెట్ డోసెస్ ప్రకారం తీసుకుంటే ఖచ్చితంగా వైరస్ నుంచి బయటపడవచ్చు మరోపక్క యూకే శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి స్టెరాయిడ్ తరహా కంపెనీ మెడిసిన్ అది కూడా ఎక్కువగా వెంటిలేటర్ ఆక్సిజన్ తీసుకునే రోగులపై పనిచేస్తున్నట్టుగా ప్రకటించింది ఏదమైనా వైరస్ను అరికట్టడం విషయంలో ప్రపంచంలో చాలా వరకు సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది కానీ మొదటిసారి నోటి ద్వారా తీసుకునే విధంగా వైరస్ మెడిసిన్ డెన్మార్క్ రూపొందించింది మిగిలినవన్నీ మిగిలినవన్నీ ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు డోస్ కాస్ట్ ఐదు వేల రూపాయల నుంచి ఉంటుందంటే ఇది పేదలకు కష్టమే కానీ దీన్ని సరఫరా చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తాయి ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఇదే చెప్తున్నాయి టాబ్లెట్ రూపంలో ఇచ్చేందుకు గ్లెన్మార్క్ సంస్థే తీసుకొచ్చింది దాదాపు నూట ఏడు రూపాయలకు ఒక టాబ్లెట్ ఉంటుందని తెలియజేస్తోంది అయితే ప్రాథమికంగా లక్షణాలు గుర్తించిన వెంటనే వారు ఈ వైరస్ నుంచి బయటపడగలరు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి